So hi guys, this is Sikri. Welcome to Venkata Sai Studies YouTube channel. So ee roju mana Venkata Sai coaching center tarapu nunchi meeku IBPS clerk prelims paper ela untundi andaru ikkada IBPS clerk ante only IBPS ena ankodandi bank level lo ee adigetuvanti ee exam ane teeskondi. So basically ippudu APCAB notification padindi, DCCB notification padindi, and IBPS clerk avachu, IBPS PO avachu, IBPS RRB PO, RRB clerk, SBI PO, SBI clerk. So any bank exams or insurance companies, meeru edaina teeskondi, anything e teeskunna sare, e bank level exams teeskunna sare, elanti questions adugutunnaru, మనము ఏ క్వశ్చన్స్ ను ఫస్ట్ టచ్ చేయాలి, ఏ క్వశ్చన్స్ ను లాస్ట్ లో ఆన్సర్ చేయాలి. సో 35 మార్క్స్ అనేటువంటివి మనకు ప్రిలిమ్స్ లో ఉన్నట్లయితే ఆ 35 మార్క్స్ లో మాక్సిమం స్కోర్ మనం చేయాలి అంటే ఏ విధంగా చేయాలి, సో బ్యాంక్ లెవెల్ లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేటువంటి దానికి ఈ రోజు ఎక్స్ప్లెనేషన్ గా మీకు ఒక పేపర్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతో ఇంకొక పాయింట్ నేను మీకు చెప్పేటువంటి ఏంటంటే మన వెంకట సాయి స్టడీస్ యాప్లో, మన వెంకట సాయి స్టడీస్ యాప్లో సో ఇలాంటి పేపర్స్ ఒక బెస్ట్ 6 పేపర్స్ను ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పేపర్స్ ఎవరైనా వినాలి అనుకుంటుంది, ఇక్కడ డెమో పర్పస్ కోసం ఫస్ట్ పేపర్ని మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ లెవెల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని మీరు కూడా 6 పేపర్స్ను ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అనుకుంటే సో 50 రూపీస్ పే చేసి ఆ యాప్ల ద్వారా మీరు పర్చేస్ చేయొచ్చు. అది ఎలా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ వెంకట సాయి యాప్, అక్కడ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి వెంకట సాయి స్టడీస్ అనేటువంటిది ఒక యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అనేటువంటిది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం, డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ డైరెక్ట్గా కోర్సుకు సంబంధించినటువంటి లింక్ను కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ గైస్. నెక్స్ట్ క్వశ్చన్లోకి ఎంటర్ అవుదాం. ఫస్ట్ మీరు బ్యాంక్ ఎగ్జామ్ తీసుకుంటే ఈ బ్యాంక్ ఎగ్జామ్స్లో ఫస్ట్ టచ్ చేయవలసినటువంటి పార్ట్ నెంబర్ సిరీస్, సింప్లిఫికేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఈ 4 టచ్ చేసిన తర్వాతనే సింగిల్ లైన్ క్వశ్చన్స్లోకి వెళ్ళాలి. ఎందులో సార్ ఫస్ట్ నెంబర్ సిరీస్ తీసుకోవాలా, సింప్లిఫికేషన్ తీసుకోవాలా, ఈ రెండింటిలో పెద్ద తేడా ఏం లేదబ్బా. సో మీరు దేంట్లో స్ట్రాంగ్గా ఉన్నారో దాని ద్వారా మీరు వెళ్ళిపోవచ్చు. సరే ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి. సో 25% ఆఫ్ 640 ప్లస్ 45% ఆఫ్ 360 అంటారు. సో లైవ్లోకి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఫాస్ట్గా ఒక్కసారి నాకు రిప్లై అనేటువంటిది ఇస్తూ ఉండాలి. ఓకే, 25% ఈజ్ నథింగ్ బట్ 1/4 కదా. లేదు అంటే ఈ పర్సంటేజ్కు 2 డిజిట్స్ పాయింట్, ఈ పర్సంటేజ్కు ఇక్కడ పాయింట్ పెట్టేసినట్లయితే చూడండి ఇక్కడ. సో 25 × 6.4 ప్లస్ 45 × 3.6 ఓకేనా. సో 24 ల 100, 25 6 ల 150, 1 10 160 పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 160. ఇక్కడ చూస్తేనైనా 6 5 ల 30, 6 4 24, 27 3 5, 12 13 వాల్యూ ఎంత, 0 7 ప్లస్ 5 12 6 ఇక్కడ 1. సో అడిషన్ 160 ప్లస్ 162 వాల్యూ ఎంత ఇక్కడ మనకు 322 క్లోజ్. దెన్ 13 స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ వాల్యూస్, క్యూబ్ వాల్యూస్ ఇవన్నీ కూడా మనకు చాలా బాగా తెలిసి ఉండాలి ఓకేనా. సో లైవ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఐబిపిఎస్ క్లర్క్ పేపర్లో ఇక్కడ మీకు టైం వేస్ట్ లేకుండా ఫటాఫట్ దాని క్వశ్చన్స్ అనేటువంటివన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం. ఇక చూస్తే 13 స్క్వేర్ వాల్యూ ఎంతనైనా 169 మైనస్ 256 ప్లస్ 49 క్లోజ్. ఈ వాల్యూస్ తెలిస్తే ఫాస్ట్గా మనం కంప్లీట్ చేయొచ్చు. 256 ఇక్కడ మైనస్లో ఉంది ఇక్కడ ఓకేనా. సో 169 ప్లస్ 49 చేస్తే సో 18 11 218 256 నుంచి 218 తీసేయి. ఇక్కడ 8 ఇక్కడ 3 మైనస్ 38 వాల్యూ, ఆన్సర్ ఈజ్ మైనస్ 38 క్లియర్. దెన్ ఇక్కడ చూద్దాం క్యూబ్ రూట్ ఆఫ్ 8 అన్నాడు. క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే వాల్యూ ఎంతనైనా 2 × 9 మైనస్ x/11 ఇజ్ ఈక్వల్ టు 9. ఇక్కడ చూడండి చాలామంది ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తూ ఉండడం ఓకే బాగానే ఉంది, బట్ నేనేమంటానంటే
ఈ ఎల్హెచ్ఎస్ పార్ట్ మొత్తము సాల్వ్ చేస్తే ఆర్హెచ్ఎస్ లో 9 వచ్చింది, ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చిందా లేదా? ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది అంటే ఎక్స్ వాల్యూను 11 తో డివిజిబుల్ చేస్తున్నాం కదా, అంటే ఎగ్జాక్ట్ గా 11 తో డివిజిబుల్ అవుతుంది కదా ఈ వాల్యూ. ఎక్స్ అనేటువంటి వాల్యూ ఈ 11 తో డివిజిబుల్ అవుతుంది కదా, అంటే ఉన్నటువంటి ఆప్షన్ లో 11 తో డివిజిబుల్ అయ్యేటువంటిది ఏదైతే ఉంటుందో దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఇక్కడ 65 ఉంది, మనకు 65 డివిజిబుల్ కాదు, 76 డివిజిబుల్ కాదు, 99 డివిజిబుల్ అవుతుంది, 83 కాదు, 101 కాదు. ఆన్సర్ ఈజ్ 99. మొత్తం సాల్వ్ చేయకుండా మనం సింపుల్ గా ఇక్కడ 11 తో క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఇక్కడ మనకు 99 గా తీసుకోవడం జరుగుతుంది. దెన్ ఇక్కడ చూడండి, క్యూబ్ రూట్ ఆఫ్ 729 9 ప్లస్ ఇక్కడ చూడండి 28 ప్లస్ ఫోర్త్ రూట్ ఆఫ్ 256 అంటే ఇది ఎలా రాసుకుంటారంటే 4 పవర్ 1 బై 4 హోల్ పవర్ 4 రాసి ఈ 4 ఈ 4 క్యాన్సిలేషన్ అయిపోతుంది. 4 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 7. ఇవంతా అడిషన్ చేసి ఈ ప్లస్ 7 ఇప్పటికి వస్తే మైనస్ 7 అవుతుంది. సింపుల్ లాజిక్ అంతే. 28 37 41 41 మైనస్ 7 వాల్యూ ఎంతనైనా 34. సింపుల్, ఓకేనా, క్లియరా? దెన్ అంటే పేపర్ ఎలా ఉంటుంది, ఆ పేపర్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అనేటువంటి దానికి డెమో పర్పస్గా ఇక్కడ మీకు చూపించ జరుగుతుంది. అన్ని క్వశ్చన్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, 35 క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి కదా. 2500 అంటే సో 15% ఆఫ్ 40 అని ఇచ్చారు. 15% ఆఫ్ 14, ఆఫ్ అంటే ఇంటూనే కదా. సో 5 3s 5 20s. నెక్స్ట్ క్యాల్కులేషన్ కొంచెం ఈజీగా అవడం కోసం ఇంకా సరే 2 10s 2 7s 7 3s 21 by 10 50 + 21 by 10 521 by 10 52.1 521 అంటే 52.1. నైస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి ఫాస్ట్గా. లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫాస్ట్ అని. సో సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలి, ఇక్కడ 13 4 52 ఓకేనా. 2 పవర్ 8 16² వాల్యూ చేస్తే 1, ఈ వాల్యూ 1. ఇంకా ఏం మిగిలింది ఇక్కడ, 36 + 3x / 23 + 1 = 52 నైనా, ఓకేనా. అయితే ఎల్సిఎం తీసామంటే 36 + 3x + 23 = 52 × 23 క్లియర్. సో ఈ 36 ఒక 23 వాల్యూ ఎంత, 59, ఈ వాల్యూ 59. సో 3x + 59 = ప్రోడక్ట్, 3 రెండ్ల 6 3 5 15 2 రెండ్ల 4 2 5 10. సో 6 9 1 1 11 96. ఆ వాల్యూలో ఈ 59 తీసేయండి, 11 96 లో 59. 16లో 9 పోతే 7, 8లో 5 పోతే 3, ఇంకా మనకి ఇక్కడ 0 103 7. క్యాన్సిలేషన్ చేయండి, ఇక్కడ మనకు 3 3 9. సో 3తో ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఈ రెండింటిలో ఉన్నాయి. సో ఇక్కడ 7 ఉంది, 0 రాదు, 379 ఆన్సర్, 379 ఆన్సర్, క్లియర్. సో లైవ్లో ఉన్నటువంటి అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. సో అన్ఎక్స్పెక్టెడ్గా లైవ్లోకి రావడం జరిగింది. సో బ్యాంక్ పేపర్స్ను కూడా వెంకట సాయి కోచింగ్ సెంటర్ తరపు నుంచి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది అనేటువంటి దానికి ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా ఏపీ హైకోర్టు ఎగ్జామ్ రాయడం జరిగింది, అందులో రీజనింగ్ మనం చెప్పినటువంటి పార్ట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేటువంటిది కూడా క్లాసెస్ విన్నటువంటి వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇక్కడ చూడండి, 209 / 399 × 21 × 21 రాసుకోండి, మళ్ళీ మీరు 441 రాసుకోవద్దండి. సో -121 వాల్యూ ఎంత అన్నాడు. సో ఇక్కడ చూడండి, 21 ఖచ్చితంగా ఇక్కడ అంతా కూడా ఒరిజినల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకు ఈ వాల్యూ క్యాన్సిలేషన్ అవుతుంది అబ్బా 21తో. హౌ మెనీ టైమ్స్, 19 టైమ్స్ 19 వన్స్, 19 1 19 19 ఓకే. 19 × 21 అంటే 19 1 19 19 2 38 39. క్లియర్? -121. వెయిట్ 21 వన్స్ 21 19 1 19 30 ఓకే సరిపోయింది. 19 11 11 11 11 21 11 months 11 11 2 22 23 231 నుంచి 121 తీసేస్తే 1 1 ఆన్సర్ ఈజ్ 110.
ఆన్సర్ ఈస్ 110. సింపుల్ ఆన్సర్ ఈస్ 110. క్యాలిక్యులేషన్ పార్ట్ అవ్వచ్చు, నెంబర్ సిరీస్ అవ్వచ్చు, క్వాడ్రాటిక్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా సాల్వ్ చేసుకోగలరు. ఇక్కడ చూడండి, సో 510 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ స్క్వైర్ రూట్ ఆఫ్ 324 అన్న వెంటనే 18 పడిపోయి ఇక్కడ 16. 18 ప్లస్ 16 ఎంతనైనా 34. ఓకేనా? సో 34 అంటే 17 రెండుల 17 30ల రెండు ఒకట్ల రెండు 15ల ఆన్సర్ ఎంత? 15. 15. సార్ అదేం సార్ ఇంత ఈజీగా వస్తుందా పేపరు? అరే భయ్, నువ్వు రాసేది ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్, అబ్బా ఏ ఎగ్జామ్కైనా ప్రిలిమ్స్లో పేపరు ఇదే రేంజ్లో రావడం జరుగుతుంది, మీకేం హెవీగా ఇవ్వడానికి అవకాశం లేదురేనా? దెన్ ఇక్కడ చూడండి, 44% ఆఫ్ 250 అన్నాడు. సో పర్సంటేజ్కు ఇక్కడ పాయింట్, పర్సంటేజ్కు ఇక్కడ పాయింట్, ఓకేనా? సో 44 × 20 2.5 ప్లస్ 30 × 2.7 ప్లస్ 16 అంత అడిషన్ ఇక్కడ. సో 24 వంద ఒక 10 110 ఇక్కడ చూస్తే 3 21 3 6 81 ఓకేనా? 0 పెట్టినా ఇక్కడ పాయింట్ వచ్చేస్తుంది. సో అడిషన్ 110 ప్లస్ 81 169. సో 10 16 360. ఆన్సర్ ఈస్ 360. ఆన్సర్ ఈస్ 360. నైస్. దెన్ ఇక్కడ 324 డివిజబుల్ బై 12 ప్లస్ 3 9 27 3 2 87 మైనస్ 48 ప్లస్ 13. ఇక్కడ ఏమన్నా క్యాన్సిలేషన్ అవుతుందా చూస్తే 12 2 24 అదొక 6 12 84. క్లియర్? సో 27 ప్లస్ 87 ప్లస్ 39 ఇక్కడ చూడండి, 9 16 1 7 అని కదా, 33. సో 6 14 16 163లో నుంచి 48 తీసాను. 13లో 8 పోతే 5, ఇక్కడ 5లో 4 పోతే 1 1. ఆన్సర్ ఈజ్ 1 1. ఓహో వెయిట్ రిచ్ 27 కదా, వెయిట్ గైస్. సో 27 87 39 9 16 23 ఓకే 5 7 15 153లో నుంచి 48 ఇక్కడ 5 105. ఎస్ ఆన్సర్ ఈజ్ 105. ఆన్సర్ ఈజ్ 105. నైస్. దెన్ నెంబర్ సిరీస్. ఇంతవరకు మనం సింప్లిఫికేషన్ చేసాం కదా, ఈ సింప్లిఫికేషన్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చేయడానికి కొంచెం టైం పట్టింది, బట్ ఎగ్జామ్లో మీరు ఓన్గా చేస్తారు కాబట్టి అంత టైం అవసరం లేదు, చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఇందులో ఇక్కడ చూస్తే నెంబర్ సిరీస్ ఉందా, నెంబర్ సిరీస్లో ఎక్కువ మందికి ఎక్కడ డౌట్ ఉంటుందా అంటే, ఎక్కువ మంది ఇబ్బంది పడదు ఎక్కడ అంటే రాంగ్ నెంబర్ సిరీస్లో ఇబ్బంది పడుతూ ఉంటారు యాక్చువల్గా, ఓకేనా? సో ఇలాంటి రాంగ్ నెంబర్ సిరీస్ని కూడా మన యాప్లో డిస్కస్ చేయబోయేటువంటి రిమైనింగ్ పేపర్స్లో కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ను ఎలా సాల్వ్ చేస్తాం కూడా చూద్దాం. ఈరోజు ఈ క్వశ్చన్ చూస్తే ఇక్కడ చూడండి, సో 5 3 4 7 17 45 and 138 అనిచ్చు. 5తో స్టార్ట్ అయింది, ఒకటి తగ్గింది, అన్ని పెరుగుతూ రావడం జరిగింది. అంటే ఒకటి తగ్గి రిమైనింగ్ అన్ని పెరిగాయి అంటే లాజిక్ చూస్తేనే ఒక లాజిక్ అనేటువంటి మనం ఐడెంటిఫికేషన్ చేయగలగాలి. ఇక్కడ ఏ లాజిక్ ప్రకారం ఉందంటే చూడండి, 5 × 0.5 + 0.5 వాల్యూ ఎంతనైనా 3, అంతే సరిపోయిందా? సరిపోయింది. నెక్స్ట్ 3 × 1 + 1 = 4 మ్యాచ్ అయ్యింది, సరిపోయింది. నెక్స్ట్ 4 × 1.5 + 1.5 వాల్యూ ఎంత? 7.5. ఇక్కడ ఏమొచ్చింది? 7 వచ్చింది. అంటే ఈ సిరీస్లో వ్రాంగ్గా ఉన్నటువంటి నెంబర్ 7 రాకూడదు. సరే, మన లాజిక్ కరెక్టే అనుకుందాం, ఇక్కడ 7.5 రావాలి. అంటే నెక్స్ట్ ఏం రావాలా? 7.5 × 2 + 2 రావాలి. 7.5 × 2 వాల్యూ ఎంతనైనా 15 + 2 17 మ్యాచ్ అయింది కదా. కాబట్టి ఈ సిరీస్లో 7 అనేటువంటిది వ్రాంగ్గా రావడం జరిగింది. నైస్. దెన్ ఇక్కడ చూస్తే 17 25 38 53 79 107 and 140 ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం. మ్యాక్సిమం 70తో స్టార్ట్ అయ్యారు అంటే సక్సెసివ్గా ఉన్నటువంటి రెండు నెంబర్ల మధ్య డిఫరెన్స్ తక్కువగా ఉంది కాబట్టి మనకు లాజిక్ అనేటువంటిది డిఫరెన్స్తో రావడం జరుగుతుంది అనేటువంటి లాజిక్ ప్రకారం వెళ్తూ ఉన్నాం అంతే ఇక్కడ, ఓకేనా? 70 ఇక్కడ 3 ఇక్కడ 8 9
దెన్ ఇక్కడ చూస్తే ఇది ఒక 5 అదొక 13 వచ్చింది సరే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఇది ఒక 2 అంటే 40 13 15 వచ్చింది నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ చూస్తే 9 లో 3 పోతే 6 7 లో 26 ఓకే ఇక్కడ డిఫరెన్స్ 80 అనుకుందాము 27 28 ఓకే ఇక్కడ డిఫరెన్స్ చూస్తే 10 లో 7 పోతే 3 13 ఇక్కడ 33 ఇక్కడ లాజిక్ అయితే నాకు ఏం కనపడలేదు కానీ ఒకసారి డబుల్ డిఫరెన్స్ తీసుకుందాం అది కూడా చూద్దాం ఒకసారి ఇక్కడ డిఫరెన్స్ చూస్తే ఎంతనైనా 5 ఇక్కడ డిఫరెన్స్ చూస్తే 2 ఇక్కడ డిఫరెన్స్ చూస్తే ఒక 5 అది ఒక 6 11 వచ్చింది ఇక్కడ డిఫరెన్స్ 2 ఇక్కడ డిఫరెన్స్ మళ్ళా 5 ఇక్కడ చూడండి ఇక్కడ ఒక 5 వచ్చింది ఇక్కడ ఒక 5 వచ్చింది ఈ డిఫరెన్స్ కొంచెం అంటే కొంచెం ఇక్కడ ఎలా వచ్చింది మౌంటైన్ లాగా వచ్చింది అనమాట ఎట్లా అన్ఈక్వల్గా అంటే లాజిక్ అనేటువంటిది మ్యాచ్ కాకుండా వచ్చింది అంటే అక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ ఏదో మిస్టేక్ ఉంది సో ఇక్కడ 5 ఇక్కడ 5 ఉంది కాబట్టి మేబీ ప్రతి రెండు నెంబర్ల మధ్య డిఫరెన్స్ కూడా 5 ఏ ఉందనుకుంటే ఇక్కడ 5 హియర్ ఆల్సో 5 హియర్ ఆల్సో 5 అనుకుందాం 13 ప్లస్ 5 ఎంత 18 38 ప్లస్ 8 అంటే ఇప్పుడు 38 ప్లస్ 18 వాల్యూ ఎంతనైనా 46 56 ఇక్కడ 56 రావాలి సార్ నేను అనుకున్నటువంటి లాజిక్ కరెక్ట్ అనుకుంటే ఈ 56కు ఇక్కడ వచ్చిన వాల్యూ కలిపితే 79 రావాలి చూద్దాం ఒకసారి 18 ప్లస్ 5 వాల్యూ ఎంత 23 అంటే ఇక్కడ రియల్గా రావాల్సిన 23 53 ఒక 23 సరే 18 ప్లస్ 5 23 సరిపోయింది కదా 56 ప్లస్ 23 మ్యాచింగ్ కదా అంటే ఇప్పుడు మనం అనుకున్న లాజిక్ కరెక్ట్ ఇక్కడ రాంగ్గా ఉన్నటువంటి నెంబర్ ఏదైనా అంటే 53 రాంగ్గా నెంబర్ ఏదైనా అంటే 53 ఓకేనా నైస్ దెన్ ఇక్కడ చూస్తే 8 12 24 60 180 640 2520 అని ఇక్కడ నెంబర్ రాసేటప్పుడు నాకు లాజిక్ అర్థమైంది ఇక్కడ చూడండి ఇంటూ త్రీ ఓకేనా ఇంటూ టూ కరెక్ట్ మ్యాచ్ అయ్యింది ఓకేనా సరే ఇక్కడ చూస్తే కరెక్ట్ ఉందా లేదా అంటే ఇక్కడ ఇంటూ టూ వచ్చింది ఇక్కడ ఇంటూ త్రీ వచ్చింది ఇక్కడ ఇంటూ ఫోర్ రావాలి యాక్చువల్గా ఇంటూ ఫోర్ వస్తే మ్యాచ్ అవుతుంది నాకు కావట్లేదు సరే ఇక్కడ చూస్తే ఎంత ఉందినైనా ఇంటూ 1.15 120 ఇక్కడనైనా ఇంటూ 2.5 రావాలి 24 రెండు 48 ప్లస్ 12 మ్యాచ్ అయ్యింది అంటే ఇక్కడ ఎంత రావాలా ఇంటూ 3.5 18 ఎంత 54 18 సగం ఎంత 90 0 13 6 630 ఇక్కడ 640 అనేటువంటిది రాకూడదు అక్కడ 630 రావాలి 640 రావాలి ఓకే దెన్ ఇక్కడ చూస్తే -1 1 2 6 14 30 and 62 ఇక్కడ డిఫరెన్స్ నెగిటివ్ వాళ్ళ పక్కన పెట్టేసాను డిఫరెన్స్ చూడండి ఒకసారి ఇక్కడ మీకు ఇక్కడ డిఫరెన్స్ ఎంతనైనా 1 హియర్ 4 ఇక్కడ మనకు 8 ఇక్కడ మనకు 16 ఇక్కడ 32 అంటే డిఫరెన్స్ అని డబల్ అయితే వచ్చింది ఇక్కడ నుంచి కానీ ఇక్కడ మాత్రం 1 ఉంది ఇక్కడ 2 ఉండాలి కదా ఇక్కడ 2 ఉండి ఇక్కడ 1 ఉంటే మ్యాచ్ అవుతుంది సో ఇక్కడ 2 ఉండాలంటే ఇక్కడ ఏముండాలా 0 అప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయిందా 1 2 4 8 16 32 అంటే ఇక్కడ వ్రాంగ్గా ఉన్నటువంటి నెంబర్ ఏదరా అంటే 1 నాట్ -1 1 అంటే వ్రాంగ్ నెంబర్స్ ఇది అక్కడ రావాల్సినటువంటి నెంబర్ ఏదరా అంటే 0 రావాలి సరే ఇక్కడ చూడనా 3 4 12 41 103 228 444 ఇక్కడ చూద్దాం ఇక్కడ చూడండి 1 ఎక్కడ 8 ఇక్కడ ఇక్కడ ఒక బ్యాలెన్స్ 8 అంటే 20 వచ్చింది అక్కడ 21 ప్లస్ 8 29 ఇక్కడ బ్యాలెన్స్ తీసుకుని 3లో 1 పోతే 2 ఇక్కడ 62 ఇక్కడ డిఫరెన్స్ సో 5 125 ఇక్కడ డిఫరెన్స్ 14లో 8 పోతే 6 నెక్స్ట్ 1 2 ఇక్కడ డిఫరెన్స్ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇదేమో 1³ ఇదేమో 2³ ఇదేమో 5³ ఇదేమో 6³ కానీ ఇక్కడ మారే కదా 1³ 2³ వస్తే ఇక్కడ ఏం రావాలా 3³ రావాలి ఇక్కడ ఏం రావాలా 4³ రావాలి 3³ వాల్యూ ఎంత 27 అంటే 12కి 27 కూడా వాల్యూ ఎంత వచ్చింది 39 రావాలి కానీ ఇక్కడ ఏమొచ్చింది 41 అంటే కరెక్ట్ నెంబర్ అక్కడ 39 రావాలి 39 రావాలి కానీ ఇక్కడ ఏమొచ్చింది 41 అంటే ద రాంగ్ నెంబర్స్ దిస్ ఇస్ 41 క్లియర్
నైస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో ఇప్పుడు మనంతవరకు మనం చేసినటువంటి రెండు కేటగిరీస్ ఏంటో అంటే నెంబర్ సిరీస్ చేసాము, సింప్లిఫికేషన్ చేసాము, ఒక్కసారి ఇక్కడ మనము క్వాడ్రాటిక్లకి ఎంటర్ అవుతాం. ఓకేనా? సో క్వాడ్రాటిక్లకి ఎంటర్ అవుతాం. సరే, క్వాడ్రాటిక్లకి ఎంటర్ అయ్యే ముందు వీటి గురించి లాజిక్స్ కొంచెం బాగా తెలిసి ఉండాలి, ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయి తెలిసి ఉండాలి. సరే, చూద్దాం ఒకసారి లైవ్లో. క్యూబ్స్, ఓకే, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. ఇక్కడ చూడండి కార్తిక్ గారు, ఇక్కడ చూడండి. ప్రోడక్ట్ చేస్తే ఏం రావాలా? సిక్స్ రావాలి. ప్లస్ ఆర్ మైనస్ చేస్తే ఫైవ్ రావాలి. త్రీ టూస్ సిక్స్, త్రీ ప్లస్ టూ ఫైవ్. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ సిక్స్ ఉంది కాబట్టి హియర్ బై సిక్స్, హియర్ బై సిక్స్. ఓకే, అంటే మూడు ఒకట్ల, మూడు రెండుల, రెండు ఒకట్ల, రెండు మూల, వన్ బై త్రీ. క్లియర్? అండ్ ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ చేస్తే ఏం రావాలా? థర్టీ రావాలి. ప్లస్ ఆర్ మైనస్ చేస్తే ఏం రావాలి? లెవెన్ రావాలి. సిక్స్ ఫైవ్స్ థర్టీ, సిక్స్ ప్లస్ ఫైవ్ ఎంత? లెవెన్. ఇక్కడ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఫిఫ్టీన్ కాబట్టి హియర్ ఆల్సో బై ఫిఫ్టీన్, బై ఫిఫ్టీన్. సో మూడు రెండుల ఆరు, మూడు ఐదుల పదహైదు, ఐదు ఒకట్ల, ఐదు మూడుల. ఇప్పుడు ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, ఫ్యాక్టర్స్ తీసుకొని కంపారిజన్ చేసుకోవాలి. నేను ఎక్స్ ఫ్యాక్టర్స్ ఎంత, ఎక్స్ ఫ్యాక్టర్స్ ఎంత, ఇక్కడ ప్లస్ వచ్చాయనుకోండి ఇక్కడ మైనస్ వద్దు, మైనస్ వన్ బై టూ అండ్ మైనస్ వన్ బై త్రీ. అదేవిధంగా వై దగ్గర తీసుకుంటే ఇక్కడ ప్లస్ టూ బై ఫైవ్ కాబట్టి మైనస్ టూ బై ఫైవ్, హియర్ మైనస్ వన్ బై త్రీ. ఇక్కడ డెసిమల్స్ లెక్ తీసుకోవద్దండి, ఫ్రాక్షన్ వస్తే అట్లా ఫ్రాక్షన్ పెట్టుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా కంపారిజన్ చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఎలా? ఫైవ్ ఇంటూ వన్ మైనస్ వన్ ఎంత? మైనస్ ఫైవ్. టూ ఇంటూ మైనస్ టూ మైనస్ ఫోర్, మైనస్ ఫోర్ అయిపోతుంది కదా. సో ఇక్కడ కంపారిజన్ లెస్ దాన్. అదేవిధంగా త్రీ టూ లెస్ దాన్, ఇక్కడ కంపేర్ చేస్తే ఫైవ్ సిక్స్ గ్రేటర్ దాన్. ఎప్పుడైతే లెస్ దాన్ గ్రేటర్ దాన్ వస్తే ఆన్సర్ ఏమవుతుంది? కెనాట్ బి డిటర్మైన్. ఆన్సర్ ఏమవుతుంది? కెనాట్ బి డిటర్మైన్. క్లియర్? సో బ్యాంక్ పేపర్స్ మనం ఏ విధంగా అయితే డిస్కస్ చేస్తున్నామో నెక్స్ట్ క్లాసెస్లో మీరు చూస్తారు. ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ టూకి సంబంధించి కానీ, గ్రూప్ డికి సంబంధించిన కానీ పేపర్స్ చూస్తూ ఉంటాం. అండ్ కంప్లీట్ రీజనింగ్కు సంబంధించిన క్లాస్ నోట్స్ అనేటువంటిది కూడా వెంకట సాయిలో మీకు అవైలబిలిటీలో ఉంటుంది. మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయడానికి అవసరమయ్యేటువంటి కంప్లీట్ రీజనింగ్ మెటీరియల్ అనేటువంటి త్వరలో కూడా మన యాప్లో మీకు అవైలబిలిటీగా వచ్చేస్తుంది. ఓకేనా? వచ్చిన తర్వాత మీకు ఒకసారి మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాను అది ఏ విధంగా తీసుకోవాలని. బట్ ఇక్కడ కాస్ట్ అనేది చాలా నామినల్గా ఉంటుంది అండి. అది ఎంత ఉంటుంది అనేది ఫ్యూచర్లో చెప్తాను. అంటే మీరంతా కూడా ఎలా ఉంటుందని, ఫిఫ్టీ రూపీస్ లోపల ఏ విధంగా ఉన్న విధంగా నేను మేనేజ్మెంట్తో మాట్లాడతాను. బట్ ఇక్కడ ప్రొవైడ్ చేసే బుక్ మాత్రం మీరు ఏపీపీఎస్ఏ అవ్వచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు, ఎక్సెప్ట్ బ్యాంక్స్. బ్యాంక్స్ కాకుండా రిమైనింగ్ ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడేటువంటి విధంగా రీజనింగ్ అనేటువంటిది ఇక్కడ మోడల్స్ అనేది చేయడం జరిగింది. దాన్ని త్వరలోనే అప్డేట్ చేస్తాము. అప్డేట్ చేసిన ప్రతి స్టూడెంట్ యూటిలైజ్ చేసుకోండి అవకాశాన్ని. అంతలో మీరు కూడా యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? దెన్ ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ చేస్తే ఏం రావాలి? వన్ టెన్ రావాలి. ప్రోడక్ట్ చేస్తే ఓహో 21 సరిపోయిందా? కోఎఫిషియన్స్ ఏం లేవు. ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ చేస్తే 72 ప్లస్ ఆర్ మైనస్ 17 రావాలి. అంటే 8 9 72. ఈ రెండు కంపారిజన్ గ్రేటర్ దాన్, ఈ రెండు కంపారిజన్ గ్రేటర్ దాన్, ఈ రెండు కంపారిజన్ గ్రేటర్ దాన్, ఈ రెండు కంపారిజన్ గ్రేటర్. ఆన్సర్ ఏమవుతుంది? ఎక్స్ గ్రేటర్ దాన్ వై. సింపుల్. అంటే ఇంత ఫాస్ట్గా ఇక్కడ ఆన్సర్స్ అనేటువంటివి చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? హౌ టు గెట్ ఎక్స్ లెస్ దాన్ వై సుబ్బు? ఓ సాయి కాదు, ఎక్స్ లెస్ దాన్ వై. హౌ? హౌ? ఎక్స్ ఫ్యాక్టర్స్ 11, 10, ఇక్కడ 9, 10, 9, 8. హౌ టు గెట్ గైస్? దెన్ ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వైర్ ఇస్ ఈక్వల్ 4 అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ 2 మైనస్ 2. ఎక్స్ స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు అని వస్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఇక్కడ ప్రోడక్ట్ చేస్తే ఏమొస్తుంది అయినా? 8. ప్లస్ ఆర్ మైనస్ చేస్తే మైనస్ 6 రాలు. 4 2 8, మైనస్ 6 రాలు. ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్. దెన్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ వై తీసుకుంటే ఇక్కడ రెండు మైనస్ వచ్చాయి కాబట్టి అక్కడ రియల్గా వచ్చినప్పటికి ఏమవుతుంది? 4 2 అవుతుంది. సో లెస్ దాన్ హియర్ ఈజ్ ఈక్వల్ టు హియర్ లెస్ దాన్ ఈజ్ లెస్ దాన్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు వై. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు వై. క్లియరా? క్లియరా? అరే అరే, ఆహా, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సారీ 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 సారీ. ఆన్సర్ ఈస్ ఎక్స్ లెస్ దాన్ వై. ఎస్, ఎందుకంటే ఇక్కడ మెయిన్ లెక్క వచ్చినప్పటికీ మైనస్ 11, మైనస్ 10, మైనస్ 9, మైనస్ 8. లెస్ దాన్, లెస్ దాన్, లెస్ దాన్, లెస్ దాన్. ఎస్, సారీ. క్లియర్? దెన్ ఇక్కడ చూడండి, నా ప్రోడక్ట్ చేస్తే
-22 రాలు, ప్లస్ ఆర్ మైనస్ చేస్తే +9 రాలు, 11 × 2 = -2. అంటే ఎక్స్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, -11 అవుతుంది, ఒకటి +2 అవుతుంది. ఇక్కడ వై దగ్గరికి వస్తే ప్రోడక్ట్ చేస్తే 12 రావాలి, ప్లస్ ఆర్ మైనస్ -7 అంటే 4 3s, ఓకేనా? అప్పుడు ఇక్కడ వై ఫ్యాక్టర్స్ ఇక్కడ -2, హియర్ ఆల్సో -2. వై ఫ్యాక్టర్స్ ఏమవుతారన్నా +2, ఇక్కడ 1.5. ఇది రెండు మైనస్ కాబట్టి రెండు ప్లస్ వేయడం జరిగింది ఇక్కడ. సో కంపారిజన్ చేస్తే లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్. ఆన్సర్ ఏమవుతుంది అయినా ఆటోమేటిక్గా ఆన్సర్ ఏమవుతుంది, కెనాట్ బి డిటర్మైన్. క్లియర్? దెన్ నెక్స్ట్ ప్రోడక్ట్ చేస్తే 2 రావాలి, ప్లస్ ఆర్ మైనస్ చేస్తే 3 రావాలి. కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి -2 / 2. అప్పుడు ఎక్స్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయన్నా -1 - -1/2. ఇక్కడ చూడండి ప్రోడక్ట్ చేస్తే 6 రావాలి, ప్లస్ ఆర్ మైనస్ చేస్తే -5 రావాలి. 3 × 2 = 6, -, ఇక్కడ -2. ఇక్కడ చూడండి నేనేమంటానంటే సరే చూద్దాం, y = -3/2 అంటే +3/2, -2/2 అంటే +1. ఈ రెండు కంపారిజన్ లెస్ దాన్ హియర్ ఆల్సో. ఇక్కడ ఒక షార్ట్ కట్ ఉంది, జనరల్గా క్వార్టర్ ఈక్వేషన్స్లో మనం యూస్ చేసే షార్ట్ కట్లో రెండు ఇవి చేయకూడదు ఎగ్జామ్లో. ఇది ఎక్కడైనా ఎగ్జామ్ చేయకూడదు. చూడండి మైనస్ ప్లస్ కాంబినేషను, ప్లస్ కాంబినేషన్లో మీ కంటికి ఏ క్వార్టర్ ఈక్వేషన్ ఎప్పుడు కనపడినా గుర్తుపెట్టుకోండి, మైనస్ ప్లస్ కాంబినేషన్లో ఏ ఈక్వేషన్ వస్తుందో ఆ వాల్యూస్ ప్లస్ కన్నా పెద్దగా ఉంటాయి. ఇక్కడ -+ వై వాల్యూ ఉంది కదా, సో వై అనేటువంటి వాల్యూ పెద్దగా ఉంది. సో ఫ్యాక్టర్స్ కనుక్కొని టైం వేస్ట్ మీరు ఎగ్జామ్లో చేయొద్దండి, డైరెక్ట్ షార్ట్ కట్ ప్రకారం ఇక్కడ ఆన్సర్ అనేది చేయొచ్చు. నైస్, వెరీ గుడ్. అండ్ వన్ మోర్ షార్ట్ కట్, ఎప్పుడైనా రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోనూ కోఎఫిషియంట్ వాల్యూస్ సేమ్గా ఉంటే, డివిజిబుల్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? దెన్ క్వాడ్రాటిక్, సారీ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇంతవరకు మనం స్కోరింగ్ గురించే మాట్లాడుతూ వస్తున్నాం, స్కోరింగ్ సంబంధించి డేటా ఇంటర్ప్రిటేషన్లోకి అయితే మనం ఎంటర్ అయ్యాము. ఇక్కడ చూద్దాం ఒకసారి, పిక్చర్ క్వాలిటీని పెంచి చూడండి. మీరు అదేవిధంగా చూస్తే కొంచెం బ్లర్గా అనిపిస్తుంది, పిక్చర్ క్వాలిటీని పెంచి మరీ చూడండి, మీకు ఆన్సర్ రావడం జరుగుతుంది, ఓకేనా? ఎక్స్ లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు వచ్చిందనైనా రాదండి, -++ కాంబినేషన్లోకి వస్తే -++ కాంబినేషన్ వాల్యూని ఎప్పటికీ గ్రేటర్ దాన్లో ఉంటాయి, చెక్ చేసుకోండి. సరే, ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ తెలుగు ఇవ్వలేను, మిగతా అన్ని చోట్ల తెలుగు ఇస్తాను. అంటే సింగిల్ అండ్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా తెలుగు ఉన్నాయి, బట్ డిఏకి మాత్రమే తెలుగు లేదు. సరే, ఇక్కడ చూస్తాను. సరే, ఫస్ట్ ఏంటి, ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ దట్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్. అసలు పోస్ట్ అంటే ఏంది, ఫోటోస్ ప్లస్ రీల్స్ రెండు కలిపి, ఓకేనా? షేర్డ్ బై 6 PQRSTU పీపుల్ ఇన్ జూన్ 2021 అండ్ ఇన్స్టాగ్రామ్. 2021 సంవత్సరంలో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ వాడు ప్రొవైడ్ చేయడం జరిగింది, వాటి గురించి మనం చూద్దాం, ఓకేనా? దెన్ ఇక్కడ చూస్తే క్వశ్చన్ వాడు ఏమడిగాడు, ఇఫ్ ద రేషియో ఆఫ్ టోటల్ ఫోటోస్ టు టోటల్ రీల్స్ ఫోటోస్ రీల్స్ షేర్డ్ బై క్యూ ఈజ్ 5:9. సో క్యూ అనేటువంటి వాడు షేర్ చేశారు కదా, దాంట్లో వచ్చేసి 5:9 లో ఉందండి. దెన్ ఫైన్ టోటల్ ఫోటోస్ షేర్డ్ బై క్యూ, మొత్తం మీద క్యూ షేర్ చేసినటువంటి ఫోటోలు ఎన్ని. సో క్యూ షేర్ చేసినటువంటి ఫోటోస్ రీల్స్ యొక్క రేషియో ఎంతనైనా 5:9 అంట. క్వశ్చన్ లో ఫోటోస్ ఎంత అనడు, అరే బై ఫోటోస్ అంటే మీనింగ్ ఏంటి, 5 భాగాలు అయి ఉండాలి అంటే 5తో క్యాన్సిలేషన్ అయ్యేటువంటి మీ ఆన్సర్ అయి ఉండాలి. ఇక్కడ 5తో క్యాన్సిలేషన్ ఇది ఒక్కటే, సో ఇది కాదు. ఆన్సర్ ఎంత, 10. క్లోజ్. లేదు సార్ మా కాన్సెప్ట్ ప్రకారం కావాలనుకుంటే 9 + 5 ఎంత, 14 పార్ట్స్. ఇక్కడ క్యూ అన్నాడు, క్యూ అనేటువంటి ఎన్ని భాగాలు, ఇక్కడ 14 భాగాలకు 28 5 భాగాల విలువ ఎంత. మెథడ్ ఆప్షన్ బేస్, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు, ఓకేనా? దెన్ ఇక చూడండి, టోటల్ ఫోటోస్ షేర్డ్ బై టీ ఈజ్ 4 more than టోటల్ రీల్స్ షేర్డ్ బై హిమ్. అంటే ఫోటోస్ అనేటువంటివి ఎలా ఉన్నాయంటే తను షేర్ చేసిన రీల్స్ కన్నా 4 ఎక్కువ ఉన్నాయంట. దెన్ ఫైన్ ద టోటల్ రీల్స్ షేర్డ్ బై టీ,
మొత్తం మీద టీ ఎక్కడున్నాడు ఇక్కడ. ఇది వీడు మొత్తం ఎన్ని షేర్ చేశాడు ఆయన? 44 షేర్ చేశాడు. ఇందులో ఒకటి 20, ఒకటి 24, అంతే కదా, 4 ఎక్కువ ఉంటాయి అంతే కదా. అంటే ఫొటోస్ అనేటువంటివి 4 ఎక్కువ షేర్ చేశాడు. వాడు క్వశ్చన్లో రీల్స్ ఎన్ని, రీల్స్ ఎన్ని అంటే 20, రీల్స్ ఎన్ని అంటే 20, ఫొటోస్ ఎన్ని అంటే 24. సింపుల్, ఒక లైన్ ఆన్సర్. దెన్ ఇక్కడ చూడండి, ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పోస్ట్, యావరేజ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ షేర్డ్ బై పిఆర్యు. చూడండి ఇక్కడ పిఆర్యు, వీళ్ళ యావరేజ్ వాల్యూ ఎంత అంటే పి ఎంతనైనా 50, ఆర్ వాల్యూ ఎంతనైనా 32, యు వాల్యూ ఎంతనైనా 38. వీటి యావరేజ్ కావాలా అని అడిగిన క్వశ్చన్లో వాడు 10, 3, 6, 11, 12 బై 3 అంటే 40. యావరేజ్ అంటే ఏంటి? ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, సింపుల్. దెన్ ప్రిలిమ్స్ రేంజ్లో క్వశ్చన్లు ప్రిలిమ్స్ లాగానే చూడండి, మెయిన్స్ వస్తే ఆ లెవెల్ క్వశ్చన్స్ మనం చూస్తాము, ఓకేనా? దెన్ ఇక్కడ చూస్తే ద టోటల్ పోస్ట్ షేర్డ్ బై ఆర్, పోస్ట్ ఆర్ అన్నాడు, ఎంతనైనా 32. ఈజ్ వాట్ పర్సంటేజ్ లెస్ దాన్, ఎప్పుడైనా క్వశ్చన్లో లెస్ దాన్ కానీ, మోర్ దాన్ కానీ, ఇంక్రీజ్ కానీ, డిక్రీజ్ కానీ, ఎక్సీడ్స్ కానీ పదాలు కనపడితే డిఫరెన్స్ తీసుకోవాలి, ఓకేనా? లెస్ దాన్ ద టోటల్ పోస్ట్ షేర్డ్ బై ఎస్, ఎస్ మొత్తం ఎన్ని పోస్ట్? 40 అంటే 40 - 32 బై డినామినేటర్ లో ఏ వాల్యూ ఉండాలంటే దాన్ అనేటువంటి, బ్లైండ్ గా క్వశ్చన్ అర్థం అయితే ఓకే కానీ బ్లైండ్ గా గుర్తు పెట్టుకోవాలనుకుంటే దాన్ అనే వర్డ్ తర్వాత ఏదైతే ఉంటుందో అది ఉండాలి. సో దాన్ తర్వాత ఇక్కడ మనకు ఎస్ ఉంది కాబట్టి 40, క్లియర్? ఇంటూ 100, 8 1 5 5 1 5 20 ఆన్సర్ ఎంతనైనా 20%. హౌ మచ్ పర్సంటేజ్? 20%. దెన్ ఇక్కడ చూడండి, ఇన్ జూలై, ఇక్కడ క్వశ్చన్లో జూన్ గురించి ఇచ్చాడు వాడు, ఇక్కడ జూలై ఇచ్చాడు. అంటే ఇన్ జూలై 2021 టోటల్ పోస్ట్ షేర్డ్ బై క్యూ అండ్ యు ఈజ్ 12 and 15 మోర్ దాన్ ప్రీవియస్ మంత్ రెస్పెక్టివ్లీ. క్యూ అంటారేనా? అంటే జూన్ లో షేర్ చేసిన దానికన్నా జూలైలో వరుసగా 12 మరియు 15 ఎక్కువ షేర్ చేశారంట. అయితే క్యూ క్యూ తీసుకుంటే 28, ఇక్కడ ఎన్ని ఎక్కువ షేర్ చేశారు? 12, అంటే ఇప్పుడు మొత్తం 40 ఉన్నాయి. సరే, యూ దగ్గరికి వస్తే యూ ఎన్ని షేర్ చేశారైనా? 38. జూలైలో ఎన్ని ఎక్కువ షేర్ చేశాడు? 15 ఎక్కువ షేర్ చేశాడు, అంతే కదా. సో 38 ఇక్కడ మనకు 48 53 53, మొత్తం ఇక్కడ 93, ఓకేనా? అంటే ఎన్ని షేర్ చేశారా అంటే 93 షేర్ చేశారు, సింపుల్గా ఉంటాయి. సో ఇలాంటివి చేయడానికి చాలా సింపుల్గా ఉంటాయి. 25% కదా, ఎక్కడ 8 1 5 20 కాదు, సుమ్ము చెక్ చేసుకో, ఓకేనా? దెన్ ఇప్పుడు అందరికీ చాలా ఇబ్బంది, ఇప్పటి వరకు చేసిన క్వశ్చన్లు ఎవడే చేస్తాడు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు చేసినటువంటి క్వశ్చన్లు బ్యాంక్ ఎగ్జామ్ రాసేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ కూడా చేయగలడు, ఓకేనా? అది కూడా చేయలేదంటే వాళ్ళు బ్యాంక్కి ప్రిపేర్ అవ్వడం కష్టం అనమాట, ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్లో, సో ఇంతవరకు మనం చేసినటువంటి స్కోరింగ్ అనమాట, ప్రతి ఒక్కరికి రావాలి. ఇప్పుడు జాబును డిసైడ్ చేస్తుంది అనమాట, ఎవరికైతే జాబ్ వస్తుంది, ఎవరికి జాబ్ రాదు డిసైడ్ చేసేటువంటి పార్ట్లోకి ఎంటర్ అయ్యాము, ఆ పార్టే సింగిల్ లైన్ క్వశ్చన్స్. ఈ సింగిల్ లైన్ క్వశ్చన్స్ను అందరూ అంత ఈజీగా చేయలేరు, ఇది ఉన్నటువంటి ఫ్యాక్ట్. చాలామంది వదిలేస్తూ ఉంటారు, ఇంకా చాలా మెసేజ్ చేస్తూ ఉంటారు, సార్ కొన్ని చాప్టర్లు మాత్రం చదువుతాను నేను బ్యాంకులో, కొన్ని వదిలేస్తాను, ఏ చాప్టర్లు ఇంపార్టెంట్? అరే భయ్, ఇది బ్యాంక్స్, ఏ చాప్టర్ వదలడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా నువ్వు ప్రతి చాప్టర్ చదవాల్సిందే, ప్రతి చాప్టర్ నుంచి నీకు ఒక మార్క్ రావడం జరుగుతుంది, ఎటువంటి దాన్ని స్కిప్ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు సింగిల్ లైన్ క్వశ్చన్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ క్యూ ఈజ్ 5/8 ఆఫ్ పి, అంటే పి యొక్క వయసు 8 భాగాలు అయితే క్యూ యొక్క వయసు 5 భాగాలు. అండ్ ద యావరేజ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ ఈ 75 ఇయర్స్. నా క్యూఆర్ యావరేజ్ 70 అయితే టోటల్ ఎంత? 70 ఇయర్స్. క్యూ ప్లస్ ఆర్ టోటల్ 70, టోటల్ 70, ఓకే. ఇఫ్ 5 ఇయర్స్ అగో, 5 సంవత్సరాల క్రిందట, ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ పి అండ్ క్యూ 55 ఇయర్స్. అంటే ఎప్పుడు ఇది? 5 ఇయర్స్ బ్యాక్ పి ప్లస్ క్యూ వాల్యూ 55 సంవత్సరాలు. అదే ప్రజెంట్కి వస్తే ఎంత ఉంటుంది? వీనికి 5 సంవత్సరాలు, వీనికి 5, మొత్తం 10 పెరుగుతుందా? అంటే 65 సంవత్సరాలు ఎప్పుడు? ప్రజెంట్, పి మరియు క్యూ, ఓకే. దెన్ ఫైన్
డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ పి అండ్ ఆర్. అయితే పి మైనస్ ఆర్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ లో అడుగుతున్నాను. ఇక చూడండి, ఎప్పుడు ఇది 8:5 ప్రజెంటే కదా, ప్రజెంట్ టోటల్ ఏజ్ ఎంత 65 ఇయర్స్. సో మొత్తం ఎన్ని భాగాలు ఇక్కడ 8, 5 13 భాగాలు, టోటల్ ఏజ్ 65 ఇయర్స్. 13 1 13 5 క్యూ గురించి నాకు అవసరం లేదు ఇక్కడ, ఓకేనా. 8 5 40 సరే, 5 5 25 సరే. క్వశ్చన్లు చూడండి ఇక్కడ, ద యావరేజ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ 35 అంటే టోటల్ 70 కదా, క్యూ ప్లస్ ఆర్ 70 కదా. చూడండి, క్యూ ప్లస్ ఆర్ 70 కదా, అందులో క్యూ వాల్యూ 25 అని కనుక్కున్నానా, అప్పుడు ఆర్ వాల్యూ ఏమవుతుంది, 70 - 25 అంటే 45 కదా ఆర్ వాల్యూ. సో ద ఏజ్ ఆఫ్ ఆర్ ఈజ్ 45, ద ఏజ్ ఆఫ్ పి ఈజ్ 40, హియర్ 45. వాడు క్వశ్చన్ లో ఎవరిది కనుక్కోమన్నాడు, పి మైనస్ ఆర్ వాల్యూ కనుక్కోండి, అంటే 40 కి 45 సంవత్సరాలు డిఫరెన్స్ ఎంత, 5 ఇయర్స్. సింగిల్ ఎండ్ క్వశ్చన్స్ లో గుర్తు పెట్టుకోండి, ఎక్కడే కానీ ఎక్స్ అనేటువంటిది కానీ ఫార్ములాస్ అనేటువంటిది కానీ మనము యూజ్ చెయ్యము, ఓకేనా. సో సుబ్బు 70 ఎలా, అరే భాయ్ యావరేజ్ 35, యావరేజ్ సగటు, సగటు వయసు 35 సంవత్సరాలు, అప్పుడు మొత్తం వయసు ఎంత, 70 సంవత్సరాలు కదబ్బా. సింపుల్ లాజిక్ గుర్తు పెట్టుకోవాలి. వెరీ గుడ్ కార్తీక్ గారు, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఏ కంటైనర్ కంటైన్స్ ఏ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ విచ్ 40% లెస్ దాన్ మిల్క్, అంటే పాల కన్నా 40% తక్కువ ఉన్నాయంట నీళ్లు. 40% అంటే మీనింగ్ ఏంది, 2/5, అంటే ఇది పాలు. చూడండి, పాలు 5 భాగాలు ఉంటే నీరు 3 భాగాలు ఉన్నాయి, అంటే 5లో 2 భాగాలు తక్కువ నీళ్లు కలిగి ఉన్నాయి. 5 భాగాలు పాలుంటే 2 భాగాలు తక్కువ ఉండి నీళ్లు కలిగి ఉన్నాయి, మొత్తం మిక్చర్ ఎంత, 8 భాగాలు. ఇఫ్ 16 లీటర్స్ ఆఫ్ దిస్ మిక్చర్ ఇస్ టేకెన్ అవుట్, అంటే 16 లీటర్లు బయటకు తీసానంట, అంటే మిగిలి ఉన్నటువంటి మిగిలిన మిక్చర్ లో కూడా మిల్క్ వాటర్ రేషియో మనకు 5:3 కదా, నైనా క్లియరా, నైస్. అయితే అండ్ రీప్లేస్ విత్ వాటర్, 16 లీటర్ బయటకు తీసినా మళ్ళీ అన్ని లీటర్లు నీటిని కలిపా, 16 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్, దెన్ ఫైనల్ మిక్చర్ ఎలా ఉందంటే అప్పుడు ఇక్కడ మనకు ఈక్వల్ అయిందంట, అంటే ఇలా 16 లీటర్ల నీటిని అదనంగా కలపడం ద్వారా ఫైనల్గా ఏర్పడినటువంటి మిక్చర్లో పాలు మరియు నీటి యొక్క నిష్పత్తి సమానము, అంటే 1:1 కదా. ఇక్కడ నేను కలిపింది వాటర్ కదా, వాటర్ కలిపితే నీటిలోనే మార్పు రావాలి, పాలలో మార్పు రాకూడదు కాబట్టి 5 హియర్ 5:5, ఓకేనా. వాటర్ 3 భాగాల నుంచి 5 భాగాలకు వచ్చింది, అంటే ఎన్ని భాగాలు పెరిగింది ఇక్కడ, 2 భాగాలు పెరిగింది. సో 2 భాగాల విలువ 16 లీటర్లు అయితే మిగిలి ఉన్నటువంటి మిక్చర్ మొత్తం ఎన్ని భాగాలు, 8 భాగాలు. 8 భాగాల విలువ ఎంత, ఓకేనా, 32 లీటర్స్, 64 లీటర్స్. ఏంది 64 లీటర్స్, నా దగ్గర మిగిలి ఉన్నటువంటిది. క్వశ్చన్ లో వాడేమడిగాడు ఇనీషియల్ ఎంత అన్నాడు, ఇనీషియల్ ఎంత అంటే నా దగ్గర మిగిలి ఉన్నటువంటిది 64 లీటర్లు, బయటకు తీసింది 16 లీటర్లు, 64 + 16 మొత్తం ఎంతనైనా 80 లీటర్లు, ఓకేనా. రీజనింగ్ చాప్టర్ చేయండి సార్ ప్లీజ్, చేద్దాం అబ్బా చేద్దాం, అది కూడా NTPC గ్రూప్ డిక్ చేద్దాం, ఓకేనా. దెన్ ఆన్సర్ చూడండి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఈజ్ 5 km/h మోర్ దెన్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్, అంటే మీనింగ్ ఏంటి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్కు అప్ స్ట్రీమ్ స్పీడ్కు డిఫరెన్స్ 5 km/h అబ్బా, 5 km/h సెంటెన్స్ లో వచ్చింది. అండ్ రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్, స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ టు స్పీడ్ ద స్ట్రీమ్, టు స్పీడ్ ద స్ట్రీమ్ ఈజ్ 19:5 అన్నాడు. సరే, 19:5. ఇక చూడండి, డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ బోట్ స్పీడ్ ఆఫ్ వాటర్ కలపడమే కదా, 19 + 5 వాల్యూ ఎంత, 24. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, డిఫరెన్స్, 19 - 5 వాల్యూ ఎంత, 14. ఈ 2 డిఫరెన్స్ ఎంత, 10 వచ్చింది, అంటే 10 భాగాలకు 5 km/h లేదా 5 భాగాలకు 10 km/h ఎట్లీస్ట్ ఒకటే, ఓకేనా. అయితే ఫైన్ ద టోటల్ టైం టేకెన్ బై బోట్ టు ట్రావెల్ 42 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్, 42 కిలోమీటర్లు డౌన్ స్ట్రీమ్ అంట, డౌన్ స్ట్రీమ్ అంటే 2 కలుపుతాం, 24 ప్లస్
అండ్ 31.5 కిలోమీటర్ అప్స్ట్రీమ్ 31.5 కిలోమీటర్ అప్స్ట్రీమ్ అప్స్ట్రీమ్ అంటే ఏంది డిఫరెన్స్ 14 ఓకేనా సో ఇక్కడ టైం ఎంత అని క్వశ్చన్ అడిగాడు ఇది టైం టైం ఫార్ములా ఏంది డిస్టెన్స్ బై స్పీడే కదా టైం కావాలి క్యాలిక్యులేషన్ చేయండి యూ విల్ గెట్ ఆన్సర్ ఓకేనా 31.5 అంటే పాయింట్ ఇద్దామా జీరో సరే 7 తో కొడదాం 7 2 14 7 4 28 7 5 35 ఇక్కడ పాయింట్ వస్తే ఇక్కడ జీరో పెట్టేసుకో ఇక్కడ జీరో పెట్టినామంటే 5 4 20 5 9 9/4 సరే ఇక్కడికి వస్తే 2 12 2 21 3 4 3 7 ఇక్కడ 4 ఇక్కడ 4 9 + 7 అంటే 16 16/4 ఎంతనైనా 4 ఇక్కడ చూడండి 5 కు 10 అయితే 4 కు ఎంత 8 అవర్స్ 5 10 అని కదా ఇక్కడ నాకు వచ్చిన టైం వచ్చేసి 4 సో 4 వాల్యూకి ఎంత అంటే 8 అవర్స్ సింపుల్ అంటే మనకు వచ్చిన వాల్యూకు వన్ వచ్చిన వాల్యూని ఈక్వల్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ అలా ఈక్వల్ చేసుకుంటే యూ విల్ గెట్ ఆన్సర్ వెరీ ఈజీ దెన్ ఇక్కడ చూడండి దిస్ అ వెరీ నైస్ క్వశ్చన్ యాక్చువల్లీ ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం ద ప్రొడక్షన్ ఆఫ్ రైస్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10% ద ఫస్ట్ ఇయర్ అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 20% ఇన్ ద సెకండ్ ఇయర్ ఫైన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద రైస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ ఇఫ్ 2 ఇయర్స్ అగో వాజ్ 15,000 కేజీ అంటే 2 సంవత్సరాల క్రితం 15,000 కేజీలను వాడేటువంటి వాళ్ళు ఇక్కడ చెప్పినటువంటి మార్కుల ప్రకారం చేస్తే ప్రజెంట్ ఎంత వాడుతున్నారు అంతే కదా ఫస్ట్ డిక్రీజ్డ్ హౌ మచ్ పర్సంటేజ్ 10% అంటే వాల్యూ ఏంది 10% అండ్ 1/10 కదా సో డిక్రీజ్ అనేది కాబట్టి 10 9 ఓకే అండ్ సెకండ్ ఇయర్కి ఏమైంది 20% 1/5 కదా ఇక్కడ 5 ఉంది ఇక్కడ 1 పెరిగింది అంటే 6 15 ఎంత 50 9 6 ఎంత 54 ఇనీషియల్గా ఎంత వాడతానా 15,000 కేజీలు అంటే 50 భాగాలకు 15,000 కేజీలు అయితే 54 భాగాల విలువ ఎంత సింపుల్ లాజిక్ ఓకేనా సో 0 0 5 1 5 300 సో 300 54 × 3 3 4 12 15 16,200 కేజీలు 16,200 కేజీలు క్లియర్ నైస్ దెన్ ఇక్కడ చూడండి వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆల్రెడీ ఈ క్వశ్చన్ నేను ఒకసారి లైవ్లో చెప్పడం జరిగింది ఇలాంటి క్వశ్చన్ ఎలా చేయాలని కూడా చూద్దాం ఒకసారి రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ టు మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ టేబుల్ 2:3 అంటే కాస్ట్ ప్రైస్ 2 భాగాలు మార్కెట్ ప్రైస్ 3 భాగాలు ఓకేనా షాప్ కీపర్ అలో సక్సెస్ఫుల్ డిస్కౌంట్స్ 11/9% అండ్ 10% ఆన్ ద టేబుల్ డిస్కౌంట్ దేని మీద ఇస్తారబ్బా మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారు మార్కెట్ ప్రైస్ మీద 3 ఉంది నేనేమనుకుంటానంటే 3 చేత డివిజిబుల్ అయ్యేటువంటి వాల్యూ ఏదో ఒకటి మార్కెట్ ప్రైస్గా అనుకోవచ్చు సో హియర్ ఐ ఆమ్ కన్సిడర్ మార్కెట్ ప్రైస్ ఈజ్ 900 ఎప్పుడైతే మార్కెట్ ప్రైస్ 900 రూపాయలు అనుకుంటే 3 భాగాలకు 900 అయితే 2 భాగాల విలువ ఎంత 600 కాస్ట్ ప్రైస్ 600 కాస్ట్ ప్రైస్ ఎంత 600 ఓకేనా అయితే ఇప్పుడు డిస్కౌంట్ ఎంత ఇస్తాను ఫస్ట్ 11/9% అంటే 1/9 కదా అంటే 9 భాగాలు మార్కెట్ ప్రైస్ ఉంటే 1 భాగం తగ్గించాలి మార్కెట్ ప్రైస్ 900 రూపాయలు అనుకున్నా కదా దాంట్లో 9 భాగాలకు 900 రూపాయలు అయితే 1 భాగం విలువ ఎంత 100 రూపాయలు అంటే 100 రూపాయలు తగ్గిస్తే 800 రూపాయలకు వచ్చింది ఆఫ్టర్ ఫస్ట్ డిస్కౌంట్ ఓకేనా నెక్స్ట్ మళ్ళీ ఎంత డిస్కౌంట్ ఇచ్చా 10% 800లో 10% వాల్యూ ఎంత 720 ఓకేనా అయితే క్వశ్చన్లో వాడు ఏమడిగాడు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాఫిట్ ఎర్న్డ్ ఎంత ప్రాఫిట్ వచ్చింది నాకు ఇక్కడ 120 ప్రాఫిట్ అండ్ డిస్కౌంట్ గివెన్ ఈజ్ డిస్కౌంట్ అంటే ఓవరాల్గా ఎంత డిస్కౌంట్ ఇచ్చిన 900 నుంచి 720 అంటే ఎంత డిస్కౌంట్ అయినా 180 సో ఇక్కడ నేను ఇచ్చిన డిస్కౌంట్ 180 నాకు వచ్చిన ప్రాఫిట్ 120 వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత ఇక్కడ వచ్చిన 60
క్వశ్చన్ లో వాడిచిన డిఫరెన్స్ ఎంత? 200. సో 60 భాగాలకు 200 రూపాయలు అయితే మార్కెట్ ప్రైస్ ఎంత? మార్కెట్ ప్రైస్ హియర్ ఐ ఆమ్ కన్సిడర్ హౌ మెనీ పార్ట్స్? 900 పార్ట్స్. అయితే 900 పార్ట్స్ వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, యూ విల్ గెట్ ఆన్సర్. సో 900 × 200/60 0 3 × 6 అయితే 6 కొట్టేయచ్చు, 10,000 కొట్టేసాను డైరెక్ట్గా. 150 × 3,000 క్లియర్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏదంటే బ్యాంకింగ్ లెవెల్కు ఎలాంటి క్వశ్చన్లు అయితే అడుగుతున్నారో మనం ఏ విధంగా చేస్తున్నాము, ఏ విధంగా చెప్తున్నాము. ఇక్కడ సింగిల్ లైన్ క్వశ్చన్స్లో ఎక్కడే కానీ ఫార్ములాస్ కానీ ఎక్స్ అనేటువంటిది కానీ యూజ్ చేయకోకుండా మనం అయితే ఇక్కడ సాల్వ్ చేస్తాం. ప్రతి ఒక్కదానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రతి బ్యాంక్ ఎగ్జామ్లో మెన్సురేషన్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెషన్ నుంచి గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా, ఆర్ఆర్బి ఎన్టీపీసీ మీద, ఆర్ఆర్బి ఎన్టీపీసీ మీద అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి మీద, ఆర్ఆర్బి గ్రూప్ డి వీటి మీద క్లాసెస్ చేద్దాం. మరి రీజనింగ్ మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అవ్వచ్చు, ఇంకోటి ఇంకోటి అవ్వచ్చు, క్లాసెస్ చేద్దాం. అండ్ ద కంప్లీట్ నోట్స్ అనేటువంటిది రీజనింగ్ త్వరలోనే మీకు ప్రొవైడ్ చేస్తాను. అది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయనంత అంత తక్కువ అమౌంట్కు మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? కంప్లీట్ క్లాస్ నోట్స్, అన్ని చాప్టర్లు అన్ని కూడా, అన్ని రకాల మెథడ్స్ అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి విధంగా మీరు ఆ బుక్ ఒకసారి చూసారు అంటే 100% సాటిస్ఫై అవుతారు. మీరు ఏ ఎగ్జామ్ అయినా రాసుకోండి, ఎక్సెప్ట్ బ్యాంక్స్. బ్యాంక్స్ కాకుండా మీరు ఏ ఎగ్జామ్ రాసినా ప్రతి ఎగ్జామ్లోనూ ఉపయోగపడేటువంటి అన్ని మోడల్స్ను కవర్ చేస్తే ఒక నోట్బుక్ అనేటువంటి తయారు చేయడం జరిగింది. దాన్ని మన యాప్లో అప్లోడ్ చేపిస్తాను, చాలా తక్కువ అమౌంట్ దాన్ని ప్రొవైడ్ చేస్తాను కూడా. ఓకేనా? ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డికి 100% ఉపయోగపడుతుంది, బట్ ఇంగ్లీష్ మీడియం. ఓకేనా? వీలైతే తెలుగు మీడియం కూడా ప్రొవైడ్ చేస్తా, తెలుగు మీడియం కూడా ప్రొవైడ్ చేస్తా, బట్ ఇంగ్లీష్ మీద రెడీగా ఉంది. ఓకేనా? దెన్ క్వశ్చన్, ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద సెషన్, ద సమ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ అండ్ సైడ్ ఆఫ్ ఎ స్క్వైర్ 36 meters. రెక్టాంగిల్ అంట, ఒక స్క్వైర్ అంట, దీని లెంత్ దీని సైడ్ రెండు కలిపితే 36 meters వాడు ఇచ్చారు. ఓకే, ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ 42, అంటే పెరిమీటర్ అంటే 2 × L + B = 42, నా రెండు ఒకట్లా రెండు 21లా, అంటే ఎల్ ప్లస్ బి కలిపితే 21 రావాలి. మా నెక్స్ట్ వాడు ఏమి ఇచ్చాడు, బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 9 meters, ఇక్కడ 9 ఇచ్చేసాడు. అప్పుడు ఎల్ వాల్యూ ఏమవుతుంది అయినా, 21లో నుంచి 9 తీసాడు, అంటే ఈ వాల్యూ 9 అని వాడే ఇచ్చేసాడు, ఈ వాల్యూ 9 వాడే ఇచ్చేసాడు. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, 12 లెంత్ వాల్యూ. ఓకేనా? ఈ వాల్యూ 12 అయినప్పుడు దీని సైజ్ కనుక్కోవచ్చు కదా, ఎందుకంటే ఎల్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 36 అని ఇచ్చాడు కదా, అందులో ఎల్ 12 అయితే అప్పుడు ఏ వాల్యూ ఎంతనైనా 36లో నుంచి 12 తీసేయి, అప్పుడు 24, అంటే ఈ వాల్యూ 24 కదా, ఏ వాల్యూ. ఓకే, అయితే ఏం కనుక్కోంట, దెన్ ఫైండ్ మెజర్మెంట్ ఆఫ్ సైడ్ ఆఫ్ ద స్క్వైర్, సైడ్ ఆఫ్ ద స్క్వైర్, సైడ్ 24, సైడ్ ఎంతరా అంటే 24. క్లియరా? క్లియరా? సో ఇలాంటి క్వశ్చన్స్ మనమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ సెషన్ నుంచి యూట్యూబ్లో మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనే గ్రూప్ డికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. డైలీ క్లాసులు ఉంటాయి. ఈరోజు ఏమబ్బా డైలీ క్లాస్ అండి, సారీ సారీ, క్లాస్ టైమింగ్స్ కూడా మీకు చెప్తాను చూడండి ఇక్కడ, అంటే ఏ డేస్ ఉంటాయి అనేది చెప్తాను. ట్యూస్డే, సాటర్డే. ఓకేనా? ట్యూస్డే సాటర్డే మీకు నేను ఆర్ఆర్బికి సంబంధించినటువంటి పేపర్ను ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రతి, అంటే వారంలో ట్వైస్, ఎవ్రీ వీక్ ట్వైస్, ట్యూస్డే అండ్ సాటర్డే ఆర్ఆర్బికి సంబంధించినటువంటి పేపర్స్ను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకు సార్ గ్యాప్ అంటే క్వశ్చన్ టైప్ చేసి ఇట్లా పీపీటీ రెడీ చేయాలి కదా నేను, సో వాళ్ళకు టైం అవసరం కదా ఆ కారణంగా. ఓకేనా? అండ్ మరీ మరీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, రీజనింగ్ నోట్స్ అనేటువంటిది మాత్రం ప్రతి ఒక్కరూ తీసుకోండి, చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? అన్ని చాప్టర్స్ను కూడా అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ప్రతి మోడల్ కూడా, నాట్ ఓన్లీ చాప్టర్, మోడల్ కూడా అక్కడ ఇంప్రూవ్, ఐ మీన్
ఇన్వాల్వ్ చేశాను కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అది చెప్తే మీరు ఏ ఎగ్జామ్ రాసుకోండి లైవ్లో వస్తూ ఉంటాం కాబట్టి మీరు ఎప్పుడైనా వెంకట సాయి లైవ్లోకి నేను వచ్చినప్పుడు అడగచ్చు, సరే మీరు అబద్ధం అన్ని మోడల్స్ చెప్తామని చెప్పారు అందులో ఉన్నాయన్నారు కదా, ఈ మోడల్ మిస్ అయ్యిందే నేను చెప్పిన చాప్టర్లో అని మీరు అడగచ్చు. ఓకేనా, మీకు కంప్లీట్ చాప్టర్స్ అనేటువంటి కూడా ప్రొవైడ్ చేస్తారు ఏంటి ఎలా అని చెప్పేసి. ఓకేనా, క్లియర్? ఎక్సెప్ట్ ఆ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ స్టేట్మెంట్ అజంప్షన్ అవి కాకుండా మిగతా అన్ని కూడా అందులో ఉన్నాయి. ఓకేనా, నైస్. సో థ్యాంక్ యూ గైస్, బై. నెక్స్ట్ క్లాస్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి మనం కలుసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.